మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మెగా మీటర్ని ఎందుకు ఉపయోగిస్తారో చూద్దాం. దీన్నే మెగ్గర్ అని కూడా అంటారు. దీన్ని ఉపయోగించి ఎలక్ట్రిక్ పరికరాల్లోని ఇన్సులేటర్ యొక్క రెసిస్టెన్స్ని కనుగొనవచ్చు. రెసిస్టెన్స్ని కనుగొనడానికి మనకి ఓమ్ మీటర్ ఉంది కదా, మరి ఈ మెగా ఓమ్ మీటర్ ఎందుకో ఇప్పుడు చూద్దాం. సాధారణ ఓమ్ మీటర్ని ఉపయోగించి రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ని లేదా సర్క్యూట్లోని రెసిస్టెన్స్ని కనుగొనవచ్చు. ఉదాహరణకి రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ని కనుగొంటున్నాం అనుకుందాం. ఓమ్ మీటర్ యొక్క రెండు వైర్లని రెసిస్టర్ ఇరువైపులా కలుపుతారు. అందువల్ల ఈ ఓమ్ మీటర్ నుంచి చాలా స్వల్ప మొత్తంలో విద్యుత్ ప్రవహించి ఆ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ని చూపిస్తుంది. అదే ఒక వైర్లోని ఇన్సులేటింగ్ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ని కనుగొంటున్నాం అనుకుందాం. ఓమ్ మీటర్ యొక్క ఒక వైర్ని అందులోని లోహ భాగానికి రెండో వైర్ని ఇన్సులేటర్కి కనెక్ట్ చేస్తారు. ఇన్సులేటర్ నుంచి విద్యుత్ ప్రవహించదు కాబట్టి ఈ ఓమ్ మీటర్లో దాని యొక్క రెసిస్టెన్స్ని చూపించదు. అదే మెగా ఓమ్ మీటర్ని ఉపయోగించినట్టయితే అందులో తక్కువ మొత్తంలో కరెంట్ మరియు ఎక్కువ మొత్తంలో డిసి వోల్టేజ్ ఏర్పడుతుంది. ఇందులో దాదాపు 500 నుంచి 1000 వోల్ట్ల వరకు లేదా 5000 వోల్ట్ల వరకు ఏర్పడుతుంది. కొన్ని మెగా ఓమ్ మీటర్స్ లో 15000 వోల్ట్లు కూడా ఏర్పడుతుంది. ఈ హై వోల్టేజ్ కారణంగా మెగా ఓమ్ మీటర్ ని ఉపయోగించినప్పుడు ఎలక్ట్రిక్ పరికరాలలోని ఇన్సులేటర్ గుండా చాలా స్వల్ప మొత్తంలో విద్యుత్ ప్రవహించి దాని యొక్క రెసిస్టెన్స్ ని చూపిస్తుంది. ఇప్పుడు ఇన్సులేటర్ యొక్క రెసిస్టెన్స్ ని ఎందుకు కనుగొనాలో చూద్దాం. ఏదైనా ఒక సర్క్యూట్ లో విద్యుత్ ప్రవహించినప్పుడు ఎంతో కొంత వేడి ఏర్పడుతుంది. తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు తక్కువ వేడి, ఎక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు ఎక్కువ వేడి ఏర్పడుతుంది. ఈ వేడి కారణంగా లేదా ఎక్కువ కాలం నుంచి ఉపయోగిస్తున్నప్పుడు వాతావరణంలోని వేడి, నీటి ఆవిరి కారణంగా ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఎక్కువగా పాడవుతూ ఉంటాయి. ఇలా పాడైనప్పుడు ఆ ఎలక్ట్రిక్ పరికరం యొక్క సామర్థ్యం లేదా పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అది ఎక్కువ కరెంట్ తీసుకోవచ్చు లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా పాడైపోవచ్చు. వీటిని అధిగమించడం కోసం మెయింటెనెన్స్ లో భాగంగా ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ ని సరిచూస్తూ ఉంటారు. అవసరమైతే ఎలక్ట్రిక్ భాగాలని మారుస్తూ ఉంటారు. ఈ మెగా ఓమ్ మీటర్ ని ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో హై వోల్టేజీ ఏర్పడుతుంది. ఇవన్నీ మెగా మీటర్ గురించి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.